హాయ్ ఫ్రెండ్స్ సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ టింట్ ఇప్పుడు దాకా సో తెలుగులో టెక్నాలజీ ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్న ఛానల్ ఇది సో మైక్రో సర్వీసెస్ గురించి చెప్దామని కొన్ని ఫీచర్స్ ఉన్నాయి సో అడిషనల్ ఫీచర్స్ దానివల్ల మైక్రో సర్వీసెస్ చాలా అప్లికేషన్స్లో వాడుతున్నారు ఆర్కిటెక్చర్ని సో మెయిన్ ఫీచర్స్ ఏంటంటే చాలా ఈజీ టు అండర్స్టాండ్ ఎందుకంటే కొత్త కొత్త మ్యాక్సెస్ ఈజీగా ఇంప్లిమెంట్ చేసే విధంగా ఉంటాయి పెద్ద పెద్ద అప్లికేషన్స్లో ఏంటంటే ఒకేసారి ఏదైనా ఇంప్లిమెంట్ ఫీచర్ చేయాలంటే ఫీచర్ ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా హెడేక్ ఉంటుంది మొత్తం అహ అర్థం అవ్వాలి అప్లికేషన్ గురించి అండ్ ఎక్కడ ఏ కాంపొనెంట్లో చేంజ్ చేయాలో చాలా లెగసీ అంటే చాలా ఓల్డ్ అప్లికేషన్స్ ఉంటాయి కదా అట్లా చాలా ఇబ్బంది ఉంటుంది సో అందుకని చెప్పి మైక్రోసోసెస్ వచ్చినాయి సో ఎర్లియర్ ఒక వీడియోలో చూపించాను సో ఇట్ కెన్ గో త్రూ దట్ వీడియో సో మైక్రోసోసెస్ గురించి ఏంటంటే దాని కొంచెం కొద్దిగా బేసిక్స్ వివరంగా చెప్పా ఈ ఫీచర్స్ ఏంటంటే ఈజీ టు అండర్స్టాండ్ ఏంటంటే స్మాల్ సర్వీసెస్ యూనో ఈజీ టు అండర్స్టాండ్ ద బౌండ్రీస్ ఆఫ్ యువర్ సర్వీసెస్ ఈజీ ఫర్ యూ టు ఇంప్లిమెంట్ ద సర్వీస్ ఓకే ఏదన్నా ఇంప్లిమెంట్ చేద్దామంటే ఈజీగా ఉంటుంది మోనోలిత్కి విరుద్ధంగా ఉంటుంది అంటే మోనోలిత్ అనేది పెద్ద అప్లికేషన్ కాబట్టి దానికి ఆపోజిట్ అనమాట ఇది అండ్ ఇవేంటంటే డిప్లాయ్ ఇండిపెండెంట్గా మనం డిప్లాయ్మెంట్ చేసుకోవచ్చు అంటే క్లౌడ్లోకి ఏదో ఒక ఒక నాకు ఒక రిలీజ్ కావాలి అంటే టూ త్రీ సర్వీసెస్ చేంజెస్ ఉన్నప్పుడు ఆ టూ త్రీ సర్వీసెస్ డిప్లాయ్ చేసుకుంటాను నేను సింపుల్ డిప్లాయ్మెంట్ అనమాట సో టెస్ట్ చేసి ఆ డిప్లాయ్మెంట్ చేస్తామన్నమాటోని టు వెయిట్ వేరే వాటిల గురించి వెయిట్ చేసి వేరే సర్వీసెస్ గురించి వెయిట్ చేసి అప్లికేషన్ మొత్తాన్ని మళ్ళీ టెస్ట్ చేసి ఇదంతా చాలా టైం కన్జ్యూమింగ్ కదా సో అందుకని చెప్పి ఈ మెక్సెస్ అనేవి చాలా ఫేమస్ అయినాయి ఈ టెక్నాలజీ కూడా ఈజీ టు అడాప్ట్ అనమాట ఒకసారి మీకు అర్థమవుతాయి సింపుల్గా సర్వీసెస్ అనేవి చూసుకుంటే మీకు ఓకే ఇది ఇలా ఉంది ఇది ఇలా ఉంది ఓకే ఇది డాట్నెట్ ఫ్రేమ్వర్క్ వాడారు లేకపోతే జావా కూడా వాడతారు డాట్నెట్ వాడతారు నోడ్ కూడా వాడుతున్నారు మైక్రోసాఫెస్కి సో చాలా సింపుల్గా మైక్రోసాఫెస్ అనేది ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అండ్ ఈజియర్ టు స్కేల్ స్మాల్ సర్వీసెస్ ఏంటంటే మనం పెద్ద పెద్ద అప్లికేషన్స్ నుంచి ఈజియర్గా మనం స్మాల్ సర్వీసెస్కి స్కేల్ చేసుకోవచ్చు సింపుల్గా స్పెసిఫిక్ సర్వీసెస్కి మనం హోల్ సిస్టమ్ని మనం వాడకుండా బికమ్ మోర్ ఇంపార్టెంట్ అని క్లౌడ్ ప్రొవైడర్స్కి చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట అజూర్ అయినా ఏడబ్ల్యూఎస్ అయినా పీసీఎఫ్ అని ఇంకోటి ఉంది క్లౌడ్ ఫోన్ అని చెప్పి సో ఈజీగా మనం స్కేల్ చేసుకోవడానికి ఈ స్మాల్ సర్వీసెస్ అనేవి చాలా బెనిఫిషియల్ ఉంటాయి చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి సో అందుకని చెప్పి మనం ఎక్కువ మైస్ మైక్రో సర్వీసెస్కి వెళ్తుంటాం ఇంకో ఫెయిల్ అయినా కూడా నో సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ అనమాట మొత్తం అప్లికేషన్ అనేది డౌన్ అవ్వదు వేరే వీడియోలో చెప్పినట్టు మొత్తం డౌన్ అవ్వదు ఏదో ఒక సర్వీస్ టూ సర్వీసెస్ ఫెయిల్ అయినప్పుడు లేకపోతే త్రీ ఫోర్ సర్వీసెస్ ఫెయిల్ అయినా ఆ సర్వీసెస్ ఒకటే ఫెయిల్ అవుతాయి మిగతా అంత తప్పు ఉంటుంది అంటే మొత్తం వెబ్సైట్ అంత తప్పు ఉంటుంది రన్నింగ్లో ఉంటుంది సో డేటాబేస్ అనేది ఆఫ్లైన్ వెళ్ళిపోయినా సో దేనికైనా ఒక బ్యాకప్ మెకానిజం అనేది చాలా బాగుంటుంది మైక్రోసాసెస్ ఆర్కిటెక్చర్కి సో టెక్నాలజీ అనేది ఫ్రీడమ్ అనమాట మనకి ఫ్రీడమ్ ఇచ్చేసాడు మైక్రోసాస్ అనేది ఒక లాంగ్వేజ్ అను లేకపోతే ఏదో అనుకోరు ఇది ఒక ఆర్కిటెక్చర్ నోడ్లో వాడతారు డాట్నెట్లో వాడతారు జావా వాడతారు వేరే వేరే చాలా అప్లికేషన్స్కి ఈ మధ్య నోడ్ అండ్ హజూర్ కాస్మోస్ డీబీలో కూడా వాడుతున్నారు ఓకేనా ఇట్స్ వెరీ క్విక్ టు అండర్స్టాండ్ అండ్ గెట్ థింగ్స్ డన్ ఏంటంటే రిలీజ్ బిజినెస్ ఫీచర్స్ని మనం చేంజ్ ఏదన్నా వచ్చినా కూడా చేంజ్ ఇంపాక్ట్ ఉన్న ఒక సీఓ చేంజ్ ఆర్డర్ క్రియేట్ చేసేసుకోవడం అండ్ ఆ సర్వీస్ని డిప్లాయ్ చేసేయటం ఇట్ ఈజ్ యాజ్ ఈజీ యాజ్ దట్ అనమాట సో బిజినెస్కి క్లయింట్కి చాలా నచ్చుద్ది క్విక్గా కనిపిస్తుంటాయి వేరే వేరే రిలీజెస్ అనే తప్పటప్పుడు వెంట వెంటనే వీక్లీ వీక్లీ చేసేసుకోవచ్చు సడన్గా అంటే ఏదైనా అనుకున్నప్పుడు వెంటనే ఈజీగా రిలీజ్ చేసుకోవచ్చు యాడ్ హాక్ రిలీజెస్ ఉండొచ్చు సో ఒక పాత రకమైన లెగసీ కోడ్ అంటారు కదా ఒక పాత విధానమైన అప్లికేషన్స్ నుంచి పాత డిప్లాయ్మెంట్ విధానం నుంచి ఒక విముక్తి లాగా ఉంటుంది అన్నమాట వాడటం వల్ల సో దీనివల్ల మనం ఎక్కువ యూస్ చేసుకుంటాము అండ్ అది సింపుల్ యాజ్ దట్ చెప్పాలంటే ఇఫ్ మైక్రోసాఫ్స్ అనేది ఇంకా ఎక్కువ హిట్స్ ఉన్నా ఎక్కువ వ్యూస్ ఉన్నా ఐ ఫీల్ ఇంట్రెస్టెడ్ అండ్ ఐ ట్రై టు డూ మోర్ ఆన్ దిస్ ఎక్కువ చేసేలాగా చూస్తాం థ్యాంక్ యూ